వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవగీత. ఈరోజు పార్లర్కి వెళ్ళకోకుండా ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది నెయిల్ రిమూవర్, కాటన్, పిమిక్ స్టోన్, నెయిల్ ఫైలర్, స్క్రాఫర్, నెయిల్ కటర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, బాత్ సాల్ట్, అలోవేరా జెల్, పతాంజలి, ఒక లెమన్, యాక్టివేటర్. బ్లీచింగ్లో వాడతాం కదా యాక్టివేటర్, అది ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. మసాజ్ క్రీమ్, మాయిశ్చరైజర్ కూడా, ఫుట్ మాయిశ్చరైజర్, కొన్ని గులాబీ రెమ్మలు, షవర్ జెల్, తేనె, చక్కెర, కాఫీ పౌడర్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉపయోగించి మనం ఇప్పుడు పెడిక్యూర్ చేద్దాం. ముందుగా నా కాళ్ళకున్న నెయిల్ పాలిష్ అనేది నెయిల్ రిమూవర్తో రిమూవ్ చేస్తున్నాను. కాళ్ళకి నెయిల్ పాలిష్ ఉంచుకొని పెడిక్యూర్ చేయకూడదు. అలా చేస్తే ఒకవేళ మన నెయిల్స్లో ఉన్న మట్టి అంతా పోదు, దుమ్ము డస్ట్ మొత్తం పట్టేస్తుంటుంది కాబట్టి అదేమీ పోదు. అందుకే నీట్గా క్లీన్ చేసుకోవాలి రిమూవర్తో. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఖాళీ టబ్లో గోరువెచ్చని వాటర్ కాళ్ళు మురిగేంత వరకు, 2 టేబుల్ స్పూన్ల షవర్ జెల్, యాక్టివేటర్, కొద్దిగా యాక్టివేటర్, బాత్ సాల్ట్, 2 స్పూన్ల H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, 1 స్పూన్ తేనె, 1 స్పూన్ అలోవెరా జెల్, 1 నిమ్మచెక్క పిండేసి ఆ లెమన్ కూడా అందులోనే వేస్తే అది బాగుంటుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబీ రెమ్మలు, గులాబీ రెమ్మలు అనేది ఆప్షన్. ఇప్పుడు ఈ వాటర్లో కాళ్ళను ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత కాళ్ళని నెమ్మదిగా బయటపెట్టి నెయిల్ కటర్తో నెయిల్స్ని కట్ చేయాలి. కాళ్ళు 15 నిమిషాలు సోక్ చేసాం కాబట్టి నెయిల్స్ అనేది చాలా ఈజీగా కట్ అవుతాయి. ఇలా అన్నిటికీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైలర్, నెయిల్ ఫైలర్తో వీటికి షేప్ ఇవ్వాలి. ఎవరికి ఇష్టమైన షేప్ వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ పై పైన యూ షేప్లా ట్రై చేస్తున్నాను. కంపల్సరీ చేసుకోవాలి. ఇది దీనికి క్యూటికల్ కటర్ కూడా ఉంది, 2-in-1 ఇది. ఇప్పుడు క్యూటికల్ కటర్తో నేను నెయిల్స్ పైన ఉన్న డెత్ స్కిన్ని తీస్తున్నాను. ఎక్స్ట్రా ఏదైనా స్కిన్ ఉంటే దాన్ని తీస్తున్నాను. ఇది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కానీ ఈ స్టెప్ అనేది కంపల్సరీ ఎవరైనా పాటించాల్సిందే. ఇలా ప్రతి దానికి ఉన్న స్కిన్ని వెనక నెడుతున్నాను. ఎక్స్ట్రా ఏదైనా స్కిన్ నెయిల్స్ పైన వస్తే దాన్ని ఈ కటర్తో వెనక అనేది నెడుతున్నాను. ఇలా అన్నిటికీ చేయాలి. ఇలా చేసి ఇప్పుడు వాజిలిన్ పోస్తున్నాను నెయిల్స్ అన్నిటికీ. క్విటికల్ క్రీమ్ ఉంటే అప్లై చేయొచ్చు, నా దగ్గర అది లేదు. ఇప్పుడు నేను ఈ వాజిలిన్ పోస్తున్నాను నెయిల్స్ అన్నిటికీ. ఇలా వాజిలిన్ పోసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇట్లా మళ్ళీ సోక్ చేయండి, నానబెట్టండి. ఇప్పుడు పీమిక్ స్టోన్తో కాళ్ళని స్క్రబ్ చేస్తున్నాను లైట్గా. ఈ పీమిక్ స్టోన్తో ఒక 6 మినిట్స్ 7 మినిట్స్ అనేది స్క్రబ్ చేయాలి, ఎందుకంటే కాళ్ళకు పగుళ్ళు ఉన్నాయి కాబట్టి. లైట్ హ్యాండ్తో చేయాలి. ఇలా బాగా స్క్రబ్ చేయాలి. ఇప్పుడు స్క్రాపర్తో
ఎక్కడైతే పగులున్నాయో స్క్రాపర్తో అక్కడ ఒక 5 మినిట్స్ అనేది చేస్తే సరిపోతుంది స్క్రబ్బింగ్. స్క్రాపర్తో కూడా పగులు లేని చోట స్క్రాపర్తో స్క్రబ్బింగ్ చేయకూడదు. స్కిన్ అనేది పొట్లిపోయినట్టు చర్మం పైన లేసినట్టు అవుతుంది. పగులున్న చోట చేస్తే సరిపోతుంది. ఆ పగులు అనేది లోపలికి వెళ్ళి మురికి అనేది అక్కడ పోతుంది. నేను అందుకే పగులున్న చోట మాత్రమే చేస్తున్నాను. ఏళ్ళు పైన కూడా లైట్గా పగులు వచ్చి నేను అక్కడ కూడా చేస్తున్నాను. ఇట్లా ఒక 5 ఇలా స్క్రాపర్తో 5 మినిట్స్ చేసిన తర్వాత ఓల్డ్ టూత్ బ్రష్తో కాలుని ఇలా 5 మినిట్స్ క్లీన్ చేయాలి. పెడిక్యూర్ బ్రష్ నాకు హెవీ అనిపిస్తుంది, అందుకే నేను ఓల్డ్ టూత్ బ్రష్ తీసుకున్నాను. మనకు అవసరం లేని బ్రష్ని ఏదైనా వాడుకోవచ్చు, కాళ్ళు పైన హెవీ కాకుండా లైట్ ఉన్నది వాడుకోవాలి. ఇప్పుడు ఒక లెమన్ తీసుకొని కాళ్ళు దగ్గర ఎక్కడైతే నెయిల్స్ దగ్గర ఎల్లో టింట్ అనిపిస్తుందో అక్కడ నేను మసాజ్ చేస్తున్నాను ఒక 2 మినిట్స్. ఇప్పుడు రెండో కాళ్ళని కూడా ఇందాలనే పీమిక్ స్టోన్తో క్లీన్ చేస్తున్నాను, తర్వాత స్క్రాపర్తో. మొదటి కాలు ఎట్లా అయితే చేశానో రెండో కాలు కూడా అట్లనే చేస్తున్నాను. ఇప్పుడు బ్రష్తో క్లీన్ చేస్తున్నాను. లెమన్తో క్లీన్ చేస్తున్నాను. ఈ స్టెప్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పాటిస్తేనే కాలు అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు స్క్రబ్బు ప్యాకు, దానికోసం 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ హనీ, 1 స్పూన్ అలోవెరా జెల్, 1 స్పూన్ నిమ్మరసం, వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కాలికి ఒక బ్రష్తో అప్లై చేయండి నీట్గా. ఇలా 2 కాళ్ళకి అప్లై చేయండి. కాఫీ పౌడర్ అనేది ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్స్టెంట్గా ట్యాన్ రిమూవ్ అవ్వాలంటే ఈ పెడిక్యూర్ని ఒకసారి ట్రై చేయండి. పార్లర్కి వెళ్ళే బదులు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూస్తే రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది. 2 కాళ్ళు కూడా అట్లనే అప్లై చేయండి. మురుకుల దగ్గర ఎక్కడైతే నల్లగా ఉంటుందో కాళ్ళు మురుకుల దగ్గర అక్కడ ఎక్కువగా అప్లై చేయండి. ట్యాన్ అనేది తొందరగా రిమూవ్ అవుతుంది. ఇలా 2 కాళ్ళకి అప్లై చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు వదిలేయండి. ఇది మొత్తం కొంచెం డ్రై అయిన తర్వాత ఇట్లా లైట్ హ్యాండ్తో స్క్రబ్ చేస్తూ మసాజ్ చేయండి ఒక 10 నిమిషాలు. ఇలా లైట్గా చేయండి. ఆ కాలు ఒక 5 మినిట్స్, ఈ కాలు ఒక 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నీట్గా కడుక్కొని ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా నీట్గా తుడుచుకొని ఫుట్ మాయిశ్చరైజర్ కానీ మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ రాసుకోండి. ఇలా స్మూత్గా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన నెయిల్ పాలిష్ ఏదైనా వేసుకోండి. నెలలో 1-2 సార్లు ఈ పెడిక్యూర్ అనేది కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.